హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చంద్రశేఖర్, అడ్వకేట్ ఫ్రమ్ ధర్మపీఠం గుంటూరు. టుడే వీ ఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ ది డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్ అండ్ ది కంపెనీస్ యాక్ట్ 2013. ఎస్, వాట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్? అల్ట్రా వైరస్ యొక్క సిద్ధాంతం కంపెనీ చట్టం 2013 కింద ఏం చెప్తుంది? ఎస్, ఏమండి, ప్రతి ఒక్కరికి కూడా హద్దు, ఒక బౌండరీ అనేది ఉంటుంది. దాని జ్యూరిస్డిక్షన్ అని చెప్తాం మనం. ఆ పరిధిలో ఉన్నప్పుడు మాత్రమే మనం చేసేటువంటి పనులకి వ్యాలిడిటీ ఉంటుంది, విలువ ఉంటుంది. అట్లాగే ఏ కంపెనీ అయినా తను ఆ ఆబ్జెక్ట్ క్లాజ్లో, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో చెప్పబడ్డటువంటి ఆబ్జెక్ట్ క్లాజ్లో తనకి నిర్దేశించినటువంటి బౌండరీ ప్రకారం ఎంటర్ అయ్యేటువంటి కాంట్రాక్ట్స్ కి మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. సో ఒక విధంగా ఆ ఆబ్జెక్ట్ క్లాజ్ అనేది లక్ష్మణ రేఖ లాంటిది అన్నమాట. మనం రామాయణం పరిశీలించినట్లయితే సీతకు ఒక హద్దు రేఖని లక్ష్మణుడు గీసి వెళ్తాడు, ఈ హద్దు దాటి మీరు రాకండి అని. కానీ రావణ బ్రహ్మ మాయకి లోనై తను ఆ మాటలకి చెలించి ఆ హద్దు దాటుతుంది. అంటే ఆ హద్దు దాటిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మీకు రామాయణం తెలుసు. అలాగే మరి ఇక్కడ కంపెనీల చట్టంలో మరి ఒక కంపెనీ మరి అలాంటి హద్దు దాటినటువంటి, అంటే బియాండ్ హిట్స్ పవర్, తన పరిధి దాటి ఏదైనా ఒక ఒప్పందాన్ని చేసుకుంటే, కాంట్రాక్ట్ని చేసుకుంటే వాటి యొక్క వ్యాలిడిటీ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజు ఈ సమయంలో డిస్కస్ చేయబోతున్నాం. ఎస్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ది డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్. అల్ట్రా వైరస్ మీన్స్ బియాండ్ అండ్ వైరస్ మీన్స్ పవర్స్. అల్ట్రా మీన్స్ బియాండ్ అండ్ వైరస్ మీన్స్ పవర్. అల్ట్రా వైరస్ మీన్స్ బియాండ్ పవర్స్. అల్ట్రా అంటే బియాండ్ అని, వైరస్ అంటే పవర్ అని. ఇలా మనం బియాండ్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని అల్ట్రా వైరస్ అని చెప్పుకోవడం జరిగింది. ద పవర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ వెల్ డిఫైన్డ్ ఇన్ ది మెమోరాండమ్ అండ్ ది కంపెనీ మస్ట్ యాక్ట్ విత్ ఇన్ ఇట్స్ స్కోప్ ఆఫ్ లీగల్ అథారిటీ. ఒక కంపెనీకి ఉన్నటువంటి అధికారాలు ఏవైనా సరే అవి ఆ కంపెనీకి సంబంధించినటువంటి మెమోరాండమ్ అనే డాక్యుమెంట్ ద్వారా చక్కగా డిఫైన్ చేయబడ్డాయి. కాబట్టి ఆ డిఫైన్ చేయబడ్డటువంటి ఆ పవర్స్ కి లోబడే కంపెనీ యాక్ట్ చేయాల్సి ఉంటుంది, కంపెనీ నడుచుకోవాల్సి ఉంటుంది. అన్ యాక్ట్ ఆఫ్ ది కంపెనీ మస్ట్ నాట్ బియాండ్ ది పవర్స్ స్పెసిఫైడ్ ఇన్ ది ఆబ్జెక్ట్స్ క్లాజ్. సో ఏ కంపెనీ కూడా తన యొక్క విధులని, అంటే తన యొక్క పరిధిని దాటి తన పని ఉండకూడదు అని చెప్పేసి మనకి ఈ అల్ట్రా వైరస్ అనేటువంటి డాక్ట్రిన్ సిద్ధాంతం మనకి తెలియజేస్తుంది. డూయింగ్ ఆఫ్ ఎన్ యాక్ట్ బియాండ్ ది లీగల్ పవర్ అండ్ ద అథారిటీ ఆఫ్ ది కంపెనీ ఈజ్ కాల్డ్ అల్ట్రా వైరస్. ఏదైనా పరిధికి మించి పని జరిగితే కంపెనీ చేసినటువంటి, డూయింగ్ ఆఫ్ ఎన్ యాక్ట్ ఆ కంపెనీ చేసేటువంటి పని ఎలాంటిది, బియాండ్ ది లీగల్ పవర్, దానికి చట్టం ఇచ్చినటువంటి అధికారం ఎంతైతే ఉందో, చట్టరీత్యా దానికి సంక్రమించినటువంటి అధికారం ఏదైతే ఉందో, ఆ అధికార పరిధిని మించి పనిచేసినట్లయితే దాన్ని మనం ఆ కంపెనీ యొక్క అల్ట్రా వైరస్ గా చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, కంపెనీ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఫర్ సప్లై ఆఫ్ కుకింగ్ గ్యాస్. అంటే మనకి ఇంటికి సంబంధించి వంట చేసుకునేందుకు గ్యాస్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో దానికి సంబంధించిన, సప్లైకి సంబంధించి ఆ కంపెనీ ఒక అక్కడ నమోదైంది. ఇఫ్ ద కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ ది గ్యాస్ ఇట్ ఈజ్ అల్ట్రా వైరస్. మరి సప్లై చేయటానికి సంబంధించి, సరఫరా చేయటానికి సంబంధించినటువంటి ఉద్దేశంతో ఏర్పడిన కంపెనీ, మరి అది ఆ గ్యాస్ నే మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఏమవుతుంది? మరి పరిధి ఇక్కడ దాటినట్టే కదండి. సప్లై చేయటానికి సంబంధించి ఫామ్ అయినటువంటి, క్రియేట్ అయినటువంటి కంపెనీ ఆ గ్యాస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం అంటే
మరి మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా రిస్కులు ఉంటాయి, దానికి చాలా అనుమతులు కావాలి. ఐ మీన్ ఇట్ నీడ్స్ మోర్ లీగల్, ఐ మీన్ పర్మిషన్స్, ఆ లీగల్ అబ్లిగేషన్స్ లైజనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. అలాంటి ఏమీ కేర్ తీసుకోకుండా దాని పరిధి దాటి పనిచేస్తే ఇట్ ఈస్ 100% అల్ట్రా వైరస్. దస్ ద డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్ ఈజ్ మెయిన్ టు రిస్ట్రిక్ట్ ది పవర్స్ ఆఫ్ ద కంపెనీ టు గో బియాండ్ ఇట్స్ ఆబ్జెక్ట్ క్లాజ్. కాబట్టి ఈ అల్ట్రా వైరస్ సిద్ధాంతం కారణంగా మనకి ఏమర్థం అవుతుందంటే, టు రిస్ట్రిక్ట్ ది పవర్స్ ఆఫ్ ద కంపెనీ, కంపెనీకి ఉండేటువంటి అధికారాలని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. రిస్ట్రిక్ట్ చేయటం అంటే ఐ మీన్ అంటే పరిమితి చేయటం అన్నమాట, అంటే దాన్ని నియంత్రించడం అన్నమాట. దేనికి సంబంధించి? టు గో బియాండ్ ఇట్స్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఆ రిస్ట్రిక్షన్ దేనికి సంబంధించి? టు గో బియాండ్ ఇట్స్ ఆబ్జెక్ట్ క్లాజ్ అంటే నువ్వు నీ యొక్క ఆబ్జెక్ట్ క్లాజ్ ఏదైతే ఉందో, కంపెనీకి సంబంధించి ఏ ఉద్దేశంతో అయితే స్థాపించబడిందో ఆ ఉద్దేశాలకు లోబడే కంపెనీ ఉండాలి. దానికి పరిధికి మించి బియాండ్ ఇట్స్ ఆబ్జెక్ట్ క్లాజ్ ఇట్ ఈస్ ఐ మీన్ రిస్ట్రిక్టెడ్ అండర్ ది డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్. అన్ అల్ట్రా వైరస్ యాక్ట్ ఈస్ వైడ్, మరి పరిధికి మించి చేసినటువంటి పని ఏమవుతుంది? ఇట్ ఈస్ వైడ్, ద యాక్ట్ విట్ ఈస్ ఇట్ ఈస్ వైడ్ అండ్ డస్ నాట్ బైండ్ ది కంపెనీ. కాబట్టి అలా ఎవరైనా సరే ఆ కంపెనీ యొక్క డైరెక్టర్స్ కానీ లేకపోతే ఐ మీన్ మేనేజింగ్ పర్సన్స్ కానీ, సో ఎనీబడీ ఇఫ్ దే యాక్టెడ్ బియాండ్ ఇట్స్ పవర్ ఆటోమేటికల్లీ సో ఇట్ ఈస్ వైడ్ అండ్ సో ఇట్ డజంట్ బైండ్ ది కంపెనీ. అది కంపెనీ పరిధికి జరిగిన పరిధి దాటి జరిగినటువంటి వ్యవహారం కాబట్టి కంపెనీకి సంబంధం లేదు. మరి దాటి చేసినటువంటి ఆ బియాండ్ ఎవరైతే చేశారో ఆ పర్సన్స్ మాత్రమే లైబుల్ అవుతారు. సచ్ యాక్ట్ కెనాట్ బి మేడ్ వ్యాలిడ్ ఈవెన్ ఇఫ్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ యాక్సెప్టెడ్. ఆబ్జెక్ట్ క్లాజ్ లో ఒకటి రాసుకొని ఒకవేళ దానికి పరిధికి మించి ఏం కాదులే అని చెప్పేసి సో ఇక్కడ ఐ మీన్ మాబ్గా అంటే గుంపుగా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఒప్పుకున్నంత మాత్రాన ఆ పని జరిగిన, ఏమండి చట్టం మారకుండా ఆ పని మారితే తప్పు ఒప్పు అవుతుందా? కాదు, ఇక్కడ మెజారిటీ ఒప్పుకున్నంత మాత్రాన ఐ మీన్ ఆ మెంబర్స్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా అది రూల్స్ కి అగెనిస్ట్ గా అంటే మెమరాండమ్ లో ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ క్లాజ్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ క్లాజ్ ని కాదని చెప్పి ఇది చేసినటువంటి పని కాబట్టి అందువలన ఇలాంటి యాక్ట్ కి వ్యాలిడిటీ ఉండదు. సో దిస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రూల్ ఇన్ ఆష్బరి రైల్వే క్యారేజ్ అండ్ ఐరన్ కంపెనీ వర్సెస్ రిచి కేసులో చెప్పడం జరిగింది. దీన్నే మనం ఒక ఈ అల్ట్రా వైరస్ కి సంబంధించి ఏదైనా బియాండ్ ది యాక్ట్ కంపెనీ ఐ మీన్ చేసినట్లయితే అది వ్యాలిడ్ కాదు, వాయిడ్ అని చెప్పేటువంటి విషయాన్ని మనకి ఏ కేసు చెప్పడం జరిగింది? ఆష్బరి రైల్వే క్యారేజ్ అండ్ ఐరన్ కంపెనీ వర్సెస్ రిచి కేసులో చెప్పడం జరిగింది. దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అండ్ అల్ట్రా వైరస్ యాక్ట్ ఈస్ వాయిడ్ అండ్ కెనాట్ బి రాటిఫైడ్. కెనాట్ బి రాటిఫైడ్, అల్ట్రా వైరస్ యాక్ట్ వాయిడే కాదు, దాన్ని రాటిఫై చేయటం కూడా కుదరదు. రాటిఫై అంటే సో ఇట్స్ లెడ్ టు ది బ్యాక్ అంటే గతంలో మనం ఏదైతే చేయాల్సి ఉందో అది అప్పుడు చేయకుండా దాన్ని ప్రెజెంట్ లో కనుక ఫుల్ఫిల్ చేస్తే, అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ ఎగ్జిక్యూట్ చేసేది ఏదైతే ఉందో, ప్రస్తుతం మనం అమలు చేస్తున్నది ఏదైతే ఉందో అది ఇప్పుడు చేయాల్సింది కాదు, అది గతంలో పూర్తి చేయాల్సిన దానిని ఇప్పుడు చేస్తే దాన్ని రాటిఫికేషన్ అంటాం. నేను మా ఫ్రెండ్ కి ఒక బుక్ 10 డేస్ బ్యాక్ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశానండి. యాక్చువల్ గా నాకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో పాపం అతను కలవలేకపోయాను, నేను అతనికి ఆ బుక్ ని హ్యాండ్ ఓవర్ చేయలేకపోయాను. ఇప్పుడు ఆ విషయం నాకు గుర్తొచ్చి ఈ రోజున నేను అతను అడగకుండానే తీసుకెళ్లి ఆ బుక్ ఇచ్చేసేసాను. అంటే ఇప్పుడు నేను బుక్ ఇచ్చినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో మా ఫ్రెండ్ కి హ్యాండ్ ఓవర్ చేసింది, అది ఈ రోజు నేను అతనికి ఇస్తానని చెప్పిన ప్రామిసా? కాదు, దిస్ ప్రామిస్ వాజ్ మేడ్ 10 డేస్ బ్యాక్, అంటే 10 రోజుల క్రితం జరిగినటువంటి వాగ్దానం. అంటే ఇప్పుడు నేను చేసిన పని ఓకేనా, 10 రోజుల క్రితం చేయాల్సిన పని దాన్ని ఇప్పుడు పూర్తి చేస్తున్నా, అంటే సో మై ప్రామిస్ హ్యాస్ పెర్ఫార్మ్డ్ రిలేటింగ్ టు ది బ్యాక్, దట్ ఈస్ నథింగ్ బట్ ఐ డిడ్ హియర్ రాటిఫికేషన్. అంటే 10 రోజుల క్రితం చేయాల్సిన పని ఇప్పుడు చేశాను, అంటే రాటిఫై చేశాను అన్నమాట. గతంలో చేయాల్సిన దాన్ని ఇప్పుడు రాటిఫై చేయడం జరిగింది, భర్తీ చేయడం జరిగింది. సో సమ్టైమ్స్ ద ఎక్స్ప్రెషన్ అల్ట్రా వైరస్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది సిచ్యువేషన్
when the directors of a company have exceeded the powers delegated to them. ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ద ఎక్స్ప్రెషన్ అల్ట్రా వైరస్ ఈజ్ యూజ్డ్. అల్ట్రా వైరస్ అనే పదాన్ని కొన్నిసార్లు ఎలా యూజ్ చేస్తామంటే టు డిస్క్రైబ్ ది సిచ్యువేషన్, అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ఏదైతే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని వర్ణించడానికి. ఎలా? వెన్ ది డైరెక్టర్స్ ఆఫ్ ఎ కంపెనీ హ్యావ్ ఎక్సీడెడ్ ది పవర్స్ డెలిగేటెడ్ టు దెమ్. ఆ కంపెనీకి నిర్వహణకు సంబంధించి ఎవరైతే ఆ డైరెక్టర్లు ఉన్నారో వారు వారి పరిధిని దాటి పనిచేసినప్పుడు. వేర్ కంపెనీ ఎక్సీడ్స్ ఇట్స్ పవర్ యాజ్ కన్ఫర్డ్ ఆన్ ఇట్ బై ఆబ్జెక్ట్స్ క్లాజ్ అండ్ ఇట్స్ మెమరాండమ్. కంపెనీ తన యొక్క మెమరాండంలోని ఆబ్జెక్ట్ క్లాజ్లో తనకి ఫ్రేమ్ చేయబడ్డటువంటి కన్ఫర్ చేయబడ్డటువంటి అంటే అదే అని చెప్పబడ్డటువంటి అధికారాలని కంపెనీ కనుక ఎక్సీడ్ అయినట్లయితే అతిక్రమించినట్లయితే ఇట్స్ నాట్ బౌండ్ బై ఇట్, అది అల్ట్రా వైరస్ అవుతుంది. ఎందుకని? సో దాని అధికార పరిధిని దాటి పనిచేసింది కాబట్టి. బికాస్ ఇట్ ల్యాక్స్ లీగల్ కెపాసిటీ, ఇట్స్ ల్యాక్ లీగల్ కెపాసిటీ. సపోజ్ నా దగ్గర ఒక 100 రూపీస్ ఉందనుకోండి, నేను మా ఫాదర్ ఎలో చేసింది అందులో నన్ను ఒక 50 రూపీస్ ఖర్చు పెట్టుకోమన్నారు. ఈ 50 రూపీస్ మాత్రమే నేను ఖర్చు పెట్టుకోవాలి, వ్యాలిడిటీ అవుతుంది, ఆయన ఎక్స్క్యూజ్ చేస్తారు. అలా కాకుండా ఆయన 100 ఇచ్చాడు కదా అని చెప్పి నేను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి నేను ఒక 90 or 100 కంప్లీట్గా ఖర్చు పెట్టేస్తే ఉన్నాయి కదా అని చెప్పేసి, ఈజ్ దిస్ యాక్ట్ యాక్సెప్టెడ్ బై ఫాదర్? నో, ఇట్స్ నాట్ వ్యాలిడ్. వై? బికాస్ ఐ వాజ్ పర్మిటెడ్ ఓన్లీ టు ఎక్స్పెండ్ 50 రూపీస్. నన్ను 50 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టమన్నారు. కానీ నేనేం చేశాను, మా నాన్నగారు ఇచ్చినటువంటి 100 రూపాయలని మొత్తంగా ఖర్చు పెట్టాను. మరి దాన్ని ఆయన ఆమోదిస్తాడా? అంగీకరించడు. ఎందుకని? ఎరా, నీకు ఇచ్చింది నేను 50 రూపాయలే, కాబట్టి నువ్వు 50 రూపాయలు ఖర్చు పెట్టుకోకుండా 100 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టావని నన్ను శిక్షిస్తాడు, పనిష్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు ఒక కంపెనీకి సంబంధించి ఏదైనా ఒక యాక్ట్ చేసేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు దాన్ని ఆబ్జెక్ట్ క్లాజ్కి లోబడే చేయాలి. అప్పుడు మాత్రమే ఆ కంపెనీకి లయబిలిటీ ఉంటుంది. అలా కాకుండా బియాండ్ ది పవర్స్, దాని అధికారం లేకపోయినా ఆ పని చేసినట్లయితే కంపెనీకి సంబంధం ఉండదు. అంటే సో యాక్ట్ వ్యాలిడిటీ కిందకి రాదు, అంటే దానికి లీగాలిటీ ఉండదు. కాబట్టి ఆ చేసిన వారు బాధ్యతలు తప్పితే కంపెనీకి లయబిలిటీ ఉండదు అనమాట. బట్ వెన్ ది డైరెక్టర్స్ ఆఫ్ ఎ కంపెనీ హావ్ ఎక్సెస్ ది పవర్స్ డెలిగేటెడ్ టు దెమ్, ఏం జరుగుతుంది? వాళ్ళ అధికారాన్ని దాటి పనిచేసినట్లయితే, ఎస్, అదే ఇక్కడ మనం ఆష్మరి రైల్వే క్యారేజ్ అండ్ ఐరన్ కంపెనీ వర్సెస్ రిచి కేసు కనుక 1875 చెప్పిన కేసు ఇది, ఒకసారి చూద్దాం. దిస్ కేస్ ఆష్మరి రైల్వే క్యారేజ్ అండ్ ఐరన్ కంపెనీ వాజ్ ఇన్కార్పొరేటెడ్ విత్ ది ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్. ఆ కంపెనీని ఎందుకు, ఏ ఉద్దేశంతో దాన్ని ఇన్కార్పొరేట్ చేయబడిందంటే, టు మేక్ సెల్ ఆర్ లెండ్ ఆన్ హైర్ రైల్వే క్యారేజెస్ అండ్ వ్యాగన్స్. ఈ రైళ్లకి సంబంధించి క్యారేజెస్ అండ్ వ్యాగన్స్ అంటే మోసుకు వెళ్తానికి సరుకుని రవాణా చేయటానికి మనకి బోగీలు ఏవైతే ఉంటాయో అలాంటి గూడ్స్ బోగీలని తయారు చేయటం, అమ్మటం మరియు అద్దెకి, ఓకేనా, హైర్ మీద దాన్ని అద్దెకి ఇవ్వటం అనేటువంటి ఆబ్జెక్ట్స్తో ఈ కంపెనీ ఏర్పాటు చేయబడింది. టు క్యారీ ఆన్ బిజినెస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ అండ్ జనరల్ కాంట్రాక్టర్స్. మరి ఈ రకమైనటువంటి వ్యాపకాలు ఏంటి? ఈ క్యారేజెస్ అండ్ వ్యాగన్స్ అనేటువంటి రైల్వేకి సంబంధించినటువంటి క్యారేజెస్ అండ్ వ్యాగన్స్ ని తయారు చేసి అమ్మటానికి లేదా అద్దెకీయటానికి ఏర్పాటైనటువంటి కంపెనీ అలా వ్యాపారాన్ని కొనసాగించడం కోసం ఏం చేసింది? కొంతమంది మెకానికల్ ఇంజనీర్స్ ని, అలాగే కొంతమంది జనరల్ కాంట్రాక్టర్స్ ని కూడా అది నియమించుకుంది. To purchase, lease, work and sell mines, minerals, land and buildings. Alage, so ikkada em jarugutundi, purchase konugol cheyatam ledha lease addiki ivatam, deniki sambandhinchi work and sell mines, minerals, land and buildings, ee bhavanalu tarvata minerals ki sambandhinchi ammatam idanni kuda. Yes, next. మరి అలాంటి వాటికి సంబంధించి చేసినట్లయితే ఏమవుతుంది? అక్కడ వ్యాలిడిటీ ఉండదు. ఎఫెక్ట్స్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అల్ట్రా వైరస్ ట్రాన్సాక్షన్ ఇంజెన్షన్.
whenever an ultra-virus act has been or is about to be undertaken, any member of the company can get injunction or restraint it from proceeding with it. సో ఎప్పుడైతే ఒక కంపెనీ దాని యొక్క అల్ట్రా వైరస్ అంటే బియాండ్ ది పవర్ తన పరిధికి మించి పనిచేసిందో అలాంటి సందర్భంలో ఏమవుతుంది, ద మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ కెన్ గెట్ ఇంజెన్షన్ టు రిస్ట్రెయిన్ ఫ్రమ్ ప్రొసీడింగ్ విత్ ఇట్, ఆ పని కొనసాగనీయకుండా అందులో సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు ఆ బియాండ్ ది పవర్ ఉన్నటువంటి అల్ట్రా వైరస్ కి సంబంధించినటువంటి యాక్ట్ కంటిన్యూ కాకుండా దాన్ని రిస్ట్రెయిన్ చేస్తూ నిలిపివేయమని చెప్పి ఇది మా చట్ట పరిధిలో లేదు, కంపెనీకి సంబంధించినటువంటి మెమరాండమ్ లో మెన్షన్ చేసింది కాదు, అది ఆథరైజ్ చేసింది కాదు, ఇది బియాండ్ ది పవర్ జరుగుతుందని చెప్పి ఎనీ మెంబర్ కెన్ గెట్స్ ఇంజెక్షన్ టు రిస్ట్రెయిన్ దట్ కైండ్ ఆఫ్ అల్ట్రా వైరస్ యాక్ట్. మరి ఒక్కసారి పర్సనాలబిలిటీ ఆఫ్ డైరెక్టర్స్ కనుక చూసినట్లయితే, పర్సనల్ లైబిలిటీని కనుక మనం గమనించినట్లయితే, ఎప్పుడు అల్ట్రా వైరస్ జరిగినప్పుడు కంపెనీ లైబిల్ కాదన్నాం, మరి ఎవరు లైబిల్ అవ్వాలి, ఆబ్వియస్లీ ద డైరెక్టర్స్. వాళ్ళు ఎలా లైబిల్ అవుతారు, దే ఆర్ లైబిల్ పర్సనల్లీ ఆల్సో. వెన్ ఎవర్ ది కార్పొరేట్ క్యాపిటల్ ఈజ్ డైవర్టెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అదర్ దాన్ స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది మెమరాండమ్, ఒకవేళ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు కనుక ఆ నిర్వాహకులు కనుక ఆ నిధులని అక్కడ నిర్దేశించినటువంటి ఉద్దేశాలకు కాకుండా వేరే వాటికి మళ్లించినట్లయితే, వెన్ ఎవర్ ది కార్పొరేట్ క్యాపిటల్ ఈజ్ డైవర్టెడ్, ఎప్పుడైతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి మూలధనాన్ని ఓకేనా డైవర్ట్ చేస్తున్నారు, మళ్లిస్తున్నారు, ఎందుకోసం, ఫర్ ది పర్పసెస్ అదర్ దాన్ స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది మెమోరాండమ్, కంపెనీకి సంబంధించినటువంటి రాజ్యాంగంగా భావించేటువంటి కీలకమైన పత్రంగా ఉన్నటువంటి ఆ మెమరాండమ్ లో ఇచ్చినటువంటి ఆదేశాల సారం కాకుండా ఆబ్జెక్ట్స్ లో చెప్పినటువంటి విధంగా కాకుండా వేరే విధంగా వాటిని మళ్లించినట్లయితే ద డైరెక్టర్స్ విల్ బి పర్సనలీ మేడ్ లయబుల్ టు రీప్లేస్ ఇట్. కాబట్టి ఐ మీన్ దాన్ని వాళ్ళు పర్సనల్ గా లయబుల్ చేయటం అనేది జరుగుతుంది అన్నమాట. మరి బ్రీచ్ ఆఫ్ వారంటీ ఆఫ్ అథారిటీ whenever the breach of warranty of authority takes place, ante variki ichinatuvanti adhikaranni veellu em chesaru, vallu breach chesaru, ullanginchar, ala eppudaithe ivvabadinatuvanti adhikaram ullanginchabadindo, breach cheyabadindo, the directors will be personally made liable because the directors are the agents of the company. But because company is an artificial person, company anedi meeku telusu legal person, అది మనకు మళ్ళీ అన్ని పనులు తను తాను ఆలోచించుకోలేదు, తను చేసుకోలేదు, టు రన్ దట్ కంపెనీ, ఆ కంపెనీ అడ్మినిస్ట్రేషన్ నడుపుకోవటానికే మనం డైరెక్టర్స్ అనేటువంటి పర్సన్స్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కంపెనీని ఎలా నడపాలి, కంపెనీ ఏదైతే ఒక కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకుందో, ఐ మీన్ ఆ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఏదైతే ఐ మీన్ డాక్యుమెంట్స్ కీలకంగా మనం సబ్మిట్ చేసుకున్నామో వాటి ప్రకారమే కంపెనీ యొక్క యాక్టివిటీస్ ఉండాలి. అంతే తప్పితే వీళ్ళు దాన్ని బియాండ్ గా ఇష్టానుసారంగా కంపెనీ యొక్క రాజ్యాంగాన్ని, ఐ మీన్ కంపెనీ యొక్క మెమరాండమ్ ని కాదని చెప్పి నడిచినట్టయితే వాళ్ళు పర్సనల్ గా లయబుల్ అయి తీరాల్సిందే. అల్ట్రా వైరస్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, వెన్ ఎవర్ ఏ కంపెనీ హ్యాస్ ఎక్వైర్డ్ సమ్ ప్రాపర్టీ అండర్ అల్ట్రా వైరస్ ట్రాన్సాక్షన్, ఇట్ హ్యాస్ ది రైట్ టు హోల్డ్ దట్ ప్రాపర్టీ అండ్ ప్రొటెక్ట్ ఇట్ అగెన్స్ట్ డామేజ్ బై అదర్ పర్సన్స్. ఎప్పుడైతే ఒక కంపెనీ ఏదైనా ఎక్వైర్డ్ సమ్ ప్రాపర్టీ, ఎట్లా అండర్ అల్ట్రా వైరస్ ట్రాన్సాక్షన్, కంపెనీ యూజువల్లీ ఏ కంపెనీ కెన్ హోల్డ్ ది ప్రాపర్టీ, కెన్ బై ది ప్రాపర్టీ, కెన్ సోల్ ది ప్రాపర్టీ. కంపెనీ తను ఒక పర్సనే కాబట్టి ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అంటే ఇన్కార్పొరేట్ అయిన తర్వాత తన పేరుతో ఆ కంపెనీ ఆస్తులు కొనుగోలు చేయొచ్చు, ఆ కంపెనీ ఆస్తుల్ని కొనుగోలు చేయొచ్చు, అమ్మచ్చు. అయితే ఇక్కడ వెనెవర్ ఏ కంపెనీ హ్యాస్ ఎక్వైర్డ్ అంటే ఐ మీన్ ఆస్తిని సంపాదించుకోవడం అంటే కొనుగోలు చేసింది, సమ్ ప్రాపర్టీ అండర్ అల్ట్రా వైరస్ ట్రాన్సాక్షన్ అంటే బియాండ్ ది పవర్ అంటే దానికి ఇచ్చిన పరిధిని దాటి అది ఆస్తులు కనుక కూడబెట్టినట్లయితే, కొనుక్కున్నట్లయితే, ఎక్వైర్ చేసినట్లయితే అంటే సంపాదించినట్లయితే, ఇట్ హ్యాస్ ది రైట్ టు హోల్డ్ ది ప్రాపర్టీ అండ్ ప్రొటెక్ట్ ఇట్ అగెన్స్ట్ ది డామేజ్ by the other person. So ikkada it has the right to hold the property ainappudiki kuda
బియాండ్ ది పవర్ అయినా కూడా అక్కడ ఏం చేసింది చూడండి. ఇక్కడ సో ఆ ప్రాపర్టీని హోల్డ్ చేసేటువంటి ఉంచుకునేటువంటి అధికారం ఉంది మరియు దాన్ని కాపాడాల్సి, మరి కాకపోతే జరిగినటువంటి డ్యామేజ్ని ఆ పర్సన్స్ ఎవరైతే ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళని పర్సనల్గా లైబుల్ చేయడం జరుగుతుంది. నేషనల్ టెలిఫోన్ కంపెనీ సెయింట్ పీటర్ కానిస్టేబుల్స్ 1900 కేసు కనుక మనం చూసినట్లయితే, ఇట్ హ్యాస్ బీన్ హెల్డ్ దట్ ఈవెన్ దో ద కంపెనీ వాజ్ నాట్ ఎంపవర్డ్ టు అక్వైర్ ప్రాపర్టీ, ఆ కంపెనీకి ఈ కేసు ప్రకారం మనం ఓకేనా ఏం చెప్పబడిందంటే ఆ కంపెనీకి వాస్తవానికి సదరు ఆస్తిని పొందేటువంటి హక్కు లేదు, అంటే ఆబ్జెక్ట్ క్లాజ్లో లేదు. ద కంపెనీ వుడ్ గెట్ వ్యాలిడ్ టైటిల్ ఓవర్ ది ప్రాపర్టీ విచ్ ఈజ్ లీగల్లీ ట్రాన్స్ఫర్ టు ఇట్, అలా దాన్ని ఆబ్జెక్ట్ క్లాజ్లో మెమరాండంలో ఈ ప్రాపర్టీని హోల్డ్ చేయొచ్చు ఇలా అని చెప్పి ఆ కంపెనీ కాన్స్టిట్యూషన్ గా భావించేటువంటి ఆ మెమరాండంలో ఆబ్జెక్ట్స్ క్లాజ్లో మెన్షన్ చేయకపోయినా కూడా, బట్ ఎట్లాగైనా సరే ఆ కంపెనీ ఏదన్నా ఒక యాక్ట్ వలన, డైరెక్టర్స్ యాక్ట్ వలన హోల్డ్ చేసినట్లయితే అయినప్పటికీ కూడా దానికి వ్యాలిడ్ టైటిల్ వస్తుంది, అది పొందినటువంటి ఆస్తికి మంచి టైటిలే వస్తుంది అని చెప్పేసి మనకి ఇందాక చెప్పుకున్నటువంటి నేషనల్ టెలిఫోన్ కంపెనీ వర్సెస్ సెయింట్ పీటర్ కానిస్టేబుల్స్ కి సంబంధించిన కేసు ద్వారా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ మరి అల్ట్రా వైరస్ కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడదాం. Whenever a company enters into a ultra-virus contracts, they are wholly void and shall have no legal effect. ఏదైతే ఒక ultra-virus act జరిగిందో కంపెనీకి సంబంధించి అది wholly void, agreement మొత్తంగా చెల్లదు, and shall have no legal effect. దానికి ఎలాంటి చట్ట ప్రభావం కూడా కోర్టుల్లో కేసులు వేస్తే దాన్ని ఎన్ఫోర్స్ చేయడం కూడా పాసిబుల్ కాదు, కాబట్టి ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్. ఇట్ మీన్స్ హియర్ ద ultra-virus act. దే ఆర్ వైడ్ అభినిషియం, అవి రైట్ ఫ్రమ్ బిగినింగ్ మొట్టమొదటి క్షణం నుంచి కూడా చెల్లవు అనేటువంటి విషయాన్ని మనం చెప్తున్నాం అనమాట. సో అల్ట్రా వైరస్ కాంట్రాక్ట్స్ ఆర్ అన్ఎన్ఫోర్సబుల్, అవి వైడ్ కాబట్టి, వైడ్ అభినిషియం వెరీ పర్టికులర్లీ కాబట్టి, సో దోస్ అల్ట్రా వైరస్ యాక్ట్స్ ఆర్ అన్ఎన్ఫోర్సబుల్, వాటిని మనం చట్టరీత్యా ఎన్ఫోర్స్ చేయటం కుదరదు. అల్ట్రా వైరస్ థాట్స్, థాట్స్ విషయానికి వచ్చినట్లయితే థాట్ మీన్స్ a civil wrong. Here, thought equal to a wrongful act plus unliquidated damages. అంటే ఒక చెయ్యకూడనటువంటి ఒక తప్పు ఉంటుంది, ఆ తప్పుకి సంబంధించి ఓకేనా మనం ఆ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ కూడా ఆ తప్పు వలన చెల్లించాల్సి వస్తుంది. ఈ అల్ట్రా వైరస్ యాక్ట్లో టార్ట్స్ కనుక జరిగినట్లయితే, అంటే ఎవరికైనా డ్యామేజ్ జరిగినట్లయితే, అదర్ పార్టీ నష్టపోయినట్లయితే ఏంటి పరిస్థితి? ఏ కంపెనీ ఇస్ నాట్ లైబుల్ ఫర్ అల్ట్రా వైరస్ టార్ట్స్ కమిటెడ్ బై ఇట్స్ ఏజెంట్స్ ఆర్ సర్వెంట్స్, హౌఎవర్ ఏ కంపెనీ ఇస్ లైబుల్ ఫర్ ఇట్స్ టార్ట్స్ ఇఫ్ ఇట్ ఈస్ షోన్ దట్. సహజంగా ఏదైనా టార్ట్ అంటే సివిల్ రాంగ్ కనుక జరిగినట్లయితే అది బియాండ్ ది పవర్ జరిగినప్పుడు కంపెనీకి అల్ట్రా వైరస్ ద్వారా జరిగిన టార్ట్స్ విషయంలో కంపెనీకి లయబిలిటీ ఉండదు. ఏ కంపెనీ ఈజ్ నాట్ లయబుల్ ఫర్ అల్ట్రా వైరస్ టార్ట్స్, ఏ కంపెనీ ఈజ్ నాట్ లయబుల్ ఫర్ అల్ట్రా వైరస్ టార్ట్స్ కమిటెడ్ బై ఇట్స్ ఏజెంట్స్ ఆర్ సర్వెంట్, హౌఎవర్ ఏ కంపెనీ ఈజ్ లయబుల్ ఫర్ ఇట్స్ టార్ట్స్ ఇఫ్ ఇట్ ఈస్ షోన్ దట్. ఒకవేళ కంపెనీ కనుక అక్కడ ఏజెంట్స్ కానీ డైరెక్టర్స్ కానీ లేకపోతే మేనేజర్స్ కానీ చేసినటువంటి ఆ టార్ట్స్ కి లయబుల్ బాధ్యులు అవ్వాల్సి, కంపెనీ బాధ్యత వహించాల్సి వస్తే ద యాక్టివిటీ విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ద మెమరాండమ్, ఆ జరిగిన పని విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ మెమరాండమ్, ఏమంటే మెమరాండమ్ లో ఉన్నట్టు చేస్తే కంపెనీ చేసినట్టు అవుతుంది, అది అల్ట్రా వైరస్ సెట్ అవుతుంది కాబట్టి. సో అల్ట్రా వైరస్ యాక్ట్స్ కి మాత్రమే కంపెనీ లయబుల్ కాదు, ఒకవేళ అది విత్ ఇన్ ది స్కోప్ జరిగినట్లయితే అంటే మెమరాండమ్ లో చెప్పినట్టుగా జరిగినట్లయితే అప్పుడు కంపెనీ లయబుల్ అవుతుంది. ఈవెన్ ఇట్ ఈస్ థాట్, ఈవెన్ ఇట్ ఈస్ థాట్. అలాగే ఏజెంట్ యాక్టెడ్ విత్ ఇన్ ది కోర్స్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్, అలాగే ఆ అధికారి ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, మేనేజర్ కావచ్చు, ఎవరైనా వాడి విధులకు లోబడి విత్ ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్ తన విధుల్లో భాగంగా ఆ పని చేసినట్లయితే అతను అలాంటి సందర్భంలో మరి కంపెనీ యొక్క పరిమితికి లోబడి, అది ఇంట్రా వైరస్ జరిగింది కాబట్టి అలాంటి సందర్భంలో కంపెనీకి బాధ్యత ఉంటుందనేవి రెండు మినహాయింపులు అనమాట. సో మొత్తంగా చూసినట్లయితే అల్ట్రా వైరస్ అనేది టోటల్ గా ఏమర్థమవుతుంది మనకి, ఏదైనా సరే ఆ పరిధి దాటి బియాండ్ ది పవర్ ఇఫ్ ఇట్ ఈస్ యాక్టెడ్ దట్ ఈస్ వైడ్ అబ్ ఇష్యూ దట్ ఇట్ ఈస్ అన్ఎన్ఫోర్సబుల్, దట్ మీన్స్ ద కంపెనీ విల్ నాట్ బి లైబుల్. హూ విల్ బి లైబుల్? సో హూ యాక్టెడ్ ఇట్,
అంటే ఎవరైతే బియాండ్ ది పవర్ ఆ పని చేశారో ఆ చట్టానికి సంబంధించి ఆ డైరెక్టర్స్ కానీ మేనేజర్స్ కానీ సెక్రటరీస్ కానీ, సో ఎవరైతే వారు పర్సనల్గా లైబుల్ అవుతారు తప్పితే కంపెనీకి ఎలాంటి లైబిలిటీ ఉండదు. ఈవెన్ దో ఇట్ ఈస్ ద టార్ట్ టార్ట్ జరిగినప్పటికీ కూడా, అంటే సివిల్ రాంగ్ జరిగినప్పటికీ కూడా కంపెనీకి లైబిలిటీ ఉండదనేది అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద ఐ మీన్ ఎండ్ సెషన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్, అండ్ టుమారో వీ విల్ మీట్ విత్ ది అనదర్ న్యూ సబ్జెక్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.